జీఓటీ అండి. జీఓటీ కోడ్ 88 అలాగే 97 అనాలిసిస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఫస్ట్గా పేపర్ కోడ్ 88, ఈ పేపర్ అనాలిసిస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. సిలబస్ నుండి 75% ప్రశ్నలు వస్తున్నాయండి, మిగిలినవి ఇతర అంశాల నుంచి అడుగుతున్నారండి. అంటే సిలబస్ చూసుకుంటే సరిపోతుంది చాలా మటుకు. ఆర్టీ యాక్ట్ నుండి ఈ రెండు పరీక్షల్లో 20 నుంచి 25 వరకు మార్క్స్ రావడానికి అవకాశం ఉందండి. అలాగే ఎస్ఎస్ఏ కానీ ఆర్ఎంఎస్ టాపిక్స్లో 8 నుంచి 10 ప్రశ్నలు వస్తున్నాయండి. మోడల్ స్కూల్ నుండి 3 నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే ఏపీఓఎస్ఎస్ నుండి 4 లేదా 5 ప్రశ్నలు వస్తున్నాయండి. ఎస్ఎస్సి స్కీమ్స్ నుండి అయితే 3 లేదా 4 ప్రశ్నలు వస్తున్నాయండి. ఈ అనాలిసిస్ ఏ టాపిక్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఉపయోగపడుతుందండి. ఆ టాపిక్ బాగా ప్రిపేర్ అయితే చాలా మటుకు సరిపోతుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ నుండి 12 లేదా 15 ప్రశ్నల వరకు కూడా వస్తున్నాయండి. అలాగే ఇన్స్పెక్షన్ కోడ్ టాపిక్ నుంచి 15 నుంచి 18 ప్రశ్నలు వస్తున్నాయండి. ఇన్స్పెక్షన్ కోడ్ టాపిక్. అలాగే ఏపీ ఎలిమెంటరీ స్కూల్స్ రూల్స్ నుండి 20 నుంచి 25 ప్రశ్నలు వస్తున్నాయండి. అలాగే టీపీఎఫ్ రూల్స్ నుండి 4 లేదా 5 ప్రశ్నలు అడుగుతున్నారండి. అలాగే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ నుండి 3 లేదా 4 ప్రశ్నలు వస్తున్నాయండి. అబ్రివేషన్స్ నుంచి 2 లేదా 3 ప్రశ్నలు వస్తున్నాయండి. అబ్రివేషన్స్ అండి. అలాగే జనరల్ టాపిక్స్ నుండి అయితే 4 నుంచి 6 ప్రశ్నలు వస్తున్నాయండి. ఇది పేపర్ కోడ్ 88 అనాలిసిస్ అండి. ఈ అనాలిసిస్ తయారు చేసిన వారు రాజేంద్ర ప్రసాద్ గాలి. అలాగే పేపర్ కోడ్ 97 అనాలిసిస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. పేపర్ కోడ్ 97 అనాలిసిస్. సిలబస్ నుండి అయితే 80% మార్కులు వస్తున్నాయండి, ఇతర అంశాల నుంచి అయితే 20% మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సిలబస్ బాగా ప్రిపేర్ అయితే సరిపోతుందండి. అలాగే ఎస్ఎస్సి స్కీమ్స్ నుండి అయితే 8 నుంచి 10 ప్రశ్నలు వస్తున్నాయండి. ఆర్టీ యాక్ట్ నుండి అయితే 8 నుండి 10 ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీఓఎస్ఎస్ నుండి 4 నుండి 5 ప్రశ్నలు వస్తున్నాయండి. అలాగే ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏ ఆర్యుఎస్ఏ అలాగే మోడల్ స్కూల్స్ నుంచి అయితే వేటి కలిపి 8 నుండి 10 ప్రశ్నలు వస్తున్నాయండి. మరి ఎడ్యుకేషనల్ అబ్రివేషన్స్ నుండి అయితే 2 నుంచి 3 ప్రశ్నలు వస్తున్నాయండి. అబ్రివేషన్స్ పైన ఉండి అలాగే సిసిఏ రూల్స్ నుండి అయితే 12 నుండి 20 ప్రశ్నలు వస్తున్నాయండి. ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్ నుండి అయితే 10 నుండి 15 ప్రశ్నలు వస్తున్నాయండి. అంటే సర్వీస్ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నుండి అయితే 10 నుంచి 12 ప్రశ్నలు వస్తున్నాయండి. ఏపీ మండల్ ప్రజాపరిషత్ యాక్ట్ నుండి 5 నుంచి 6 ప్రశ్నలు వస్తున్నాయండి. ఈ విధంగా 88 కానీ అలాగే 97 కానీ అనాలిసిస్ ఈ విధంగా ఉంటుంది. ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయో ఆ టాపిక్ని కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ అప్లై చేసి ఎక్కువగా ప్రిపేర్ అయితే పాస్ అవడం తేలిక అండి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరింత మందికి సమాచారం అందించాలంటే షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.